పురం నగరంలోని హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న వెంకట నారాయణ గారు బుక్కరాయ సముద్రంలో అందుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే తాను పడ్డ పరిస్థితి ఎవరికూ రాకూడదనే ఉద్దేశంతో తాను అంధుడైనప్పటికీ దాతల సాయంతో అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డులో హాస్టల్ను నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్లో 33 మంది అనాథ బాలికలు ఉన్నారు. వారిలో 18 మంది అంధులు, 3 శారీరక వికలాంగులు, 14 మంది అనాథలు ఉన్నారు. వీరికి అండగా ఉంటూ, వీరి బాగోగులు చూస్తూ, వీరికి ఉచితంగా ఉదయమే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ, భోజన వసతి కల్పిస్తూ, వారికి కాలేజీలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఆయన దాతల సహాయంతో ఈ విధంగా చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ శభాష్ అనిపించుకున్నారు. వెంకటనారాయణ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఆయన విధి నిర్వహణిస్తూనే ఇలాంటి బృహత్తర కార్యాన్ని చేయడంపై ఆయన వెనక ఎవరున్నారు, ఆయన ఏ విధంగా చేయగలుగుతున్నాడు అనే దానిపై ఆయన అడిగి తెలుసుకున్నారు. నా పేరు వెంకటనారాయణ. నేను బుక్కరాయ సముద్రంలో ప్రైమరీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. మరి నేను గవర్నమెంట్లోకి రాకముందు ఆర్డీటీలో ఒక 14 సంవత్సరాలు వివిధ సేవా సంస్థలలో ఉన్నత వికలాంగులు ఉన్నత విద్య కోసం చాలా కాలం పనిచేయడం జరిగింది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీ రవికాంత్ రమణ గారి సహాయ సహకారాలతో, ఆయన అన్నదన్నలతో ఇక్కడ 35 మంది పిల్లలను తీసుకొని ఇంటర్మీడియట్ చదివిస్తున్నాం సార్. వీరిని ఎంపీసీ బైపీసీ విద్యార్థులను శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో చదివిస్తున్నాము. సిఈసి ఇక్కడ దగ్గరలో మాస్టర్స్ జూనియర్ కాలేజ్ ఉంది, అక్కడ సిఈసి గ్రూప్ నందు 15 మంది విద్యార్థులను చదివిస్తున్నాము. ఈ ఇక్కడ ఎందుకు ఈ సెంటర్ను స్థాపించడం జరిగిందంటే, గతంలో ముఖ్యంగా అందులు చూపలేని వారు ఎవరైనా సరే చదువుకోవాలంటే ప్రభుత్వంలో కానీ ఆర్డీటీ లాంటి స్వచ్ఛంద సంస్థలలో 10వ తరగతి వరకు మంచి విలువలతో కూడుకున్న నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. మరి ఇంటర్మీడియట్ డిగ్రీ చదవాలంటే తిరుపతి కానీ, మైసూర్ కానీ, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది. ఈ ప్రయాణం చేయడంలో పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అట్లా ఒకరిద్దరు విద్యార్థులు కూడా రైలు ప్రమాదాల్లో నా దగ్గర చదువుకున్న వాళ్ళే మరణించడం కూడా జరిగింది. అందుకని నేను ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ని ఒకటి స్థాపించాలా, అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అందుకని ఇది స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు, పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు, వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు పిల్లలు సార్? చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపూరు, సత్యసాయి జిల్లా, ఈ జిల్లాల నుండి మనకు విద్యార్థులు రావడం జరిగింది సార్. వీరిలో చూపులేని పిల్లలను అందరినీ తీసుకున్నాము, శారీరక వికలాంగులను తీసుకున్నాము. అనాథ పిల్లలను ఎవరిని తీసుకున్నామంటే, వారిలో కూడా చదివించలేదు, నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలను ప్రత్యక్షంగా మేమే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి గ్రామాలను పరిశీలన చేయ, వాళ్ళ గ్రామంలో కూడా చుట్టుపక్కల వాళ్ళను, వాళ్ళ బంధువులను అందరినీ కలిసి వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఇక్కడ చేర్చుకోవడం జరిగింది సార్. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరి. నేను పుట్టుకతోనే అందురాలని 1-10 వరకు ఆర్డీటీలోనే చదువుకున్నాను. మాకు రమణ సార్ గారు మమ్మల్ని విజిట్ చేసి మీనాక్షమ్మ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్లో చదువుకోవడానికి అవకాశం కల్పించి నన్ను మాస్టర్స్ జూనియర్ కాలేజ్లో సిఎస్సి ఫస్ట్ గ్రూప్ చదివిస్తున్నారు. మా అమ్మ, మా నాన్న ఇద్దరు వికలాంగులు. మేము ఇద్దరు ఆడపిల్లలం. మా నాన్న వికలాంగుడని తెలిసి నేను ఆటో నేర్చుకొని ఆటోలో కబాడ్ సెంటర్ పెట్టినాను. మా కుటుంబాన్ని పోషిస్తూ మమ్మల్ని చదివించడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో రమణ సారు వచ్చి నేను చదివిస్తామని ముందుకు వచ్చారు. ఐఎమ్ అన్ ఆర్ఫన్. ఐ లాస్ట్ మై మదర్ డ్యూ టు బ్లడ్ క్యాన్సర్ వెన్ ఐ ఆమ్ 7 మంత్స్ ఓల్డ్. I am living with my grandparents. We faced many problems after my 10th. Corporate college lo nirantaram varini jagrataga chusukodam kosam warden garu untaru. Alage varandriki rakshanaga andudainatuvanti Venkat Narayana garu varini parivekshistu untaru. Vari raka pokala kosam oka vahananni erpatu chesaru.